తిరుపతి రేణుగుంట విమానాశ్రయంలో దాదాపు ఐదు గంటలకు పైగా ఉద్రిక్తత కొనసాగింది చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి వెళ్ళేది లేదు అంటూ భీష్మించి కూర్చున్న పరిస్థితి అంటే ఇప్పటికే పోలీసులు ఆయన్ని వెనక్కి పంపించడానికి వరుసగా విమానాల్లో టికెట్స్ బుక్ చేస్తూ వస్తున్నారు ఇండిగో విమానంలో బుక్ ఒక టికెట్ బుక్ చేశారు స్పైస్ జెట్లో టికెట్ బుక్ చేశారు అయితే ట్రూ జెట్లో టికెట్ బుక్ చేశారు అయితే ఇక్కడ బుక్ చేసిన తర్వాత చంద్రబాబు గారిని వెనక్కి పంపించేందుకు బుక్ చేసిన స్పైస్ జెట్ విమానం ఆల్రెడీ వెళ్ళిపోయింది అయితే ఇండిగో విమానం రన్వే మీద ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నాలు చేశారు ఆయన్ని వెనక్కి పంపించడానికి కానీ అందుకు కూడా ఆయన ఇష్టపడలేదు అయితే నేరుగా ఎస్పీ దగ్గరికి వెళ్ళి వినతపత్రం ఇచ్చిన తర్వాతే వెనక్కి వెళ్తానని ఈ లోపల పోలీసులు ఎస్పీతో ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు ఫోన్లో కూడా ఆయన కోరింది ఒక్కటే నన్ను అనుమతించండి మీ దగ్గరికి వచ్చి వినతపత్రం ఇవ్వడానికి ఇటు నుంచి ఇటు నేను వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పి ససేమిరా వెళ్ళను అని చెప్పి అందుకు ఒప్పుకోనని చెప్పి తేల్చి చెప్పేయడంతో ఫోన్ కాల్ వల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అంటే ఒక్కొక్క ఒక్క విమానం వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఏదో విధంగా ఆ విమానం ఎక్కించి హైదరాబాద్కు పంపించాలి అనే ఉద్దేశంతో పోలీసుతో ప్రతి విమానంలో ఒక టికెట్ బుక్ చేయడం ఆయన అక్కడే కూర్చోవడం ఆ విమానం వెళ్ళిపోవడం జరుగుతున్న పరిస్థితి అయితే గతంలో కూడా ఇటువంటి జరిగినప్పుడు పోలీసులు ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి లేకుండా ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ఎలక్షన్ కోడ్ కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గతంలోనే చెప్పడం ఎన్నికల కమిషనర్ కూడా ఎన్నికల సంఘం కూడా చెప్పడం అయితే ఇక్కడ ఇందులో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటుందా ఎవరు జోక్యం చేసుకుంటారు అనేది అయితే ఒక క్లారిటీ రావాలి కానీ చంద్రబాబు గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు తిరుపతి పర్యటనకు అనుమతించండి ఖచ్చితంగా తిరుపతిలో ఉన్న గాంధీజీ విగ్రహం అలాగే పుత్తూరులో ఉన్న గాంధీజీ విగ్రహం అక్కడికి వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసి వెనక్కి వెళ్తాము అని అయితే కరాఖండిగా చెప్తున్నారు అనుమతి లేదు కాబట్టి ప్లస్ కోవిడ్ కూడా రెండోసారి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో కోవిడ్ నియంత్రణలు అలాగే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకూడదు అదే నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకూడదు అని చెప్పి పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే గతంలో కూడా చంద్రబాబు గారు ఇలాగే ఎయిర్పోర్ట్లో వెళ్ళి అడ్డుకున్నప్పుడు అప్పుడు కూడా లాస్ట్కి వెనక్కి పంపించడమే జరిగింది ఇక్కడ కూడా అదే జరుగుతుంది అవసరమైతే పోలీసులు చంద్రబాబు గారిని అదుపులోకి తీసుకునైనా వెనక్కి పంపిస్తారు కానీ తగ్గేదే లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు స్వేచ్ఛగా అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఒక స్వేచ్ఛన హరి ప్రయత్నం చేస్తున్నారు అనేది టీడీపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తూనే ఉన్నారు ఒక్కొక్క టీడీపీ నేత దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది అనే ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి వెనక్కి పంపిస్తారా లేదంటే బలవంతంగా విమానం ఎక్కిస్తారా చంద్రబాబు గారు అందుకు అంగీకరిస్తారా లేదా అనే సస్పెన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి